Okay, once again welcome back to Telugu Cat. Okay, video lo manam ellipse by eccentricity method. Okay, any curve ni manam trace cheyadaniki eccentricity method danedi main. Okay, ellipse gaani, hyperbola gaani, parabola gaani. Eccentricity ni manam general method kuda antamu. Okay, mana question lo vachesi mana distance between the directrices anedide istadu. Okay, only distance between the directrices is 60 mm ani ichesadu. Okay, ledante paina em istarante with eccentricity 2 by 3 ani istadu. Okay, 2 by 3 ante mana ellipse. Okay, 3 by 2 ante hyperbola. 1 అంటే పారాబోలా ఓకే ఇవి గుర్తుపెట్టేసుకోవాలి ఓకే ట్రేస్ ఏ కర్వ్ విత్ ఎసెంట్రిసిటీ 2 బై 3 అంటే ఎల్లిప్స్ అని గుర్తుపెట్టేసుకోవాలి ఓకే డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అండ్ ఫోకస్ 60 mm అని ఇచ్చేసుకుని నేను ఏం చేస్తున్నాను అంటే నా డైరెక్ట్రిసెస్ని డ్రా చేసుకుంటున్నాను ఆర్తో మోడ్లో పెట్టేసి ఒక స్పెసిఫిక్ లెంత్ డ్రా చేసేసాను ఓకే ఇక్కడ నుంచి ఓకే ఇందులో నుంచి మిడ్ పాయింట్ని ట్రేస్ చేసేసి ఓకే నా రెక్టాంగిల్ షేప్లో ఉంటే నా మిడ్ పాయింట్ ఓకే ఈ విధంగా ఒక లైన్ ట్రేస్ చేసేసుకొని ఓకే ఇప్పుడు ఇచ్చిన నా క్వశ్చన్లో ఇచ్చాడు ఏమి ఇచ్చాడు 60 mm ఓకే నా డైరెక్ట్రిసెస్ నుంచి 60 mm వరకు నా లైన్ గీసుకున్నాను పర్ఫెక్ట్ 60 mm లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు నా ఇప్పుడు 60 mm డైరెక్ట్రిసెస్ ఫోకస్ అన్నారు కదా నా ఎండ్ పాయింట్ ఈస్ మై ఫోకస్ పర్ఫెక్ట్ మన ఫోకస్ని మనం ట్రేస్ చేసేసాం ఓకే నా ఎండ్ పాయింట్ తీర పాయింట్ పెట్టేసుకుంటున్నాను పర్ఫెక్ట్ ఇది నా ఫోకస్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ ఓకే ఎంత సింపుల్ వచ్చేసి చూసారా కొద్దిగా సైజ్ పెంచేసుకుందాం గో టు యానోటేటివ్ ఓకే 5 ఓకే చూడొచ్చు ఇది నా ఫోకస్ ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు నా ఫోకస్ వచ్చేసింది ఇది నా డైరెక్ట్రిసెస్ కదా ఓకే డైరెక్ట్రిసెస్ని కూడా మనం కాపీ చేసేసుకుందాం స్పెసిఫై ద బేస్ పాయింట్ ఓకే ఇది నా డైరెక్ట్రిసెస్ ఓకే ఓకే నా డైరెక్ట్రిసెస్ వచ్చేసి డీ తోటి ఇప్పుడు ఇది నా డీ టు ఎఫ్ అంటే ఈ 60 mm లైన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే నా ఎసెంట్రిసిటీ 2/3 అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ ఇస్కోస్ 2+3 5 కదా ఓకే మనం ఎలిప్స్లోనైనా హైపర్ బోలాలోనైనా మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటాం ఓకే ఇలా ఓకే ఇందులోనైతే ఎలిప్స్లోనైతే మనం 5 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం ఓకే ఎందుకు చేస్తున్నాం అంటే ఫర్ గెటింగ్ V1 అంటే నా లెఫ్ట్ సైడ్ వర్టిసెస్ అంటే నా ఎలిప్స్ యొక్క లెఫ్ట్ సైడ్ అంటే మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ ఏంది మన వర్టిసెస్ కాబట్టి దాన్ని ట్రేస్ చేసుకోవడానికి దీన్ని డివైడ్ చేస్తున్నాం ఓకే ఓకే యూజింగ్ ది డివైడ్ కమాండ్ ఓకే డివైడ్ కమాండ్ యూజ్ చేసేసి సెలెక్టింగ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ టు 5 పార్ట్స్ ఎంటర్ పర్ఫెక్ట్ ఓకే ఇలా 5 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇందులో ఈ 5 పాయింట్స్లో నా V ఏది అసలు ఓకే అది తెలుసుకోవడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నా రైట్ సైడ్ నుంచి ఓకే ఎఫ్ టు D మూవ్ అవుతున్నాను ఓకే ఎఫ్ టు డి మూవ్ అవ్వడానికి ఏంది ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఓకే ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఓకే నా 2/3 కాబట్టి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఈ పాయింట్ దగ్గర నా యొక్క V1 ఉంటుంది ఓకే లెఫ్ట్ సైడ్ అంటే మేజర్ యాక్సిస్ ఎక్స్ట్రీమిటీస్ అనేది ఉంటుంది ఓకే అయితే అగైన్ ఈ సెకండ్ పార్ట్ దగ్గర V1 కదా అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి చూసారు 2/3 అంటే 1, 2, 3 థర్డ్ పాయింట్ ఇస్ మై డైరెక్ట్రిసెస్ ఓకే ఓకే పర్ఫెక్ట్ ఇది నా V1 కాబట్టి నేను వెంటనే కాపీ చేసేసుకుంటున్నాను యూజింగ్ ది కాపీ కమాండ్ ఓకే ఇది నా V1 ఓకే పర్ఫెక్ట్ ఓకే ఇది వచ్చేసి నా V1 పర్ఫెక్ట్ ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు నా V1 వచ్చేసింది నా నెక్స్ట్ స్టెప్ వెంటనే ఏంటంటే నా V1 వచ్చేసిన తర్వాత నా V2ని ట్రేస్ చేసుకోవడం ఓకే అదే విధంగా ట్రేస్ చేసుకుందాము చూద్దాం ఓకే నా ఎఫ్ టు V1 అనేది దాన్ని ఒక లైన్ గీసేసుకోవాలి అంటే ఈ ఎఫ్ టు V1 లెంత్ తోటి ఈ V1 నుంచి ఒక లైన్ గీసేసుకొని నా ఈ యొక్క పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఓకే నా ఆరిజిన్ నుంచి దీన్ని టచ్ అయ్యే విధంగా ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఓకే అది ఏ విధంగా చేస్తున్నాను చూద్దాం ఓకే నా V1 నుంచి ఎఫ్కి ఒక లైన్ గీసేసుకున్నాను ఎంటర్ యూజింగ్ ది రొటేట్ కమాండ్ ఆర్తో మోడ్లో పెట్టుకున్న తర్వాత సెలెక్టింగ్ ది ఆబ్జెక్ట్ ఓకే ఎంటర్ ఓకే ఇప్పుడు బేస్ పాయింట్ వచ్చేసి V1 ఓకే చూసారు ఇప్పుడు నేను V1 పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా నా V1 టు ఎఫ్ని అంటే ఈ V1 టు ఎఫ్ లెంత్ తోటి V1 నుంచి ఒక లైన్ గీసేసుకున్నాను ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఓకే ఆర్తో మోడ్ నుంచి తీసేసాను ఓకే పర్ఫెక్ట్ ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం దీన్ని పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పాను కదా ఒక స్పెసిఫిక్ లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను ఇలా ఓకే ఒక లైన్ తీసేసుకొని ఓకే ఎస్కేప్ ఇప్పుడు నేను ఇక్కడికి దాన్ని ఎక్స్టెండ్ ఓకే యూజింగ్ ది ఎక్స్టెండ్ కమాండ్ ఇది నా రిఫరెన్స్ లైన్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వదు ఓకే ఎక్స్టెండ్ కమాండ్ వచ్చేసి ఓకే ఇక్కడ ఉంది ఎక్స్టెండ్ ఓకే నేను అక్కడికి ఎక్స్టెండ్ చేసేసాను
ఓకే ఇప్పుడు నా రిఫరెన్స్ లైన్ ని డిలీట్ చేశాను. ఓకే ఇప్పుడు ఒకటి ఇప్పుడు క్రూషియల్ స్టెప్ అనమాట. ఓకే మన V2 ని ట్రేస్ చేయడానికి నా ఎఫ్ నుంచి ఒక 45 degrees యాంగిల్ తో ఒక లైన్ ని పైకి లేపుతున్నాను. ఆ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాని పర్పెండికులర్ మన V2. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నా వచ్చేసి నా లైన్ వచ్చేసి F1 నుంచి ఓకే ఇక్కడ నా కింద ఒక్కసారి ట్యాప్ కి నొక్కితే నా యాంగిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే నేను 45 లాక్ చేసేసాను. ఓకే 45 అని టైప్ చేసేసి ఇంకొకసారి ట్యాబ్ కొట్టేసాను, నా 45 లాక్ అయిపోయింది. ఓకే నేను ఇప్పుడు ఎలా మూవ్ చేసాను, నా 45 degrees ఈ లైన్ అనేది ట్రేస్ అవుతుంది. ఓకే ఇలా ఎక్స్టెండ్ చేసేసాను. ఓకే ఇక్కడ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాను. ఓకే ఇక్కడ నా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి అక్కడ నుంచి నేను కిందికి ఒక పర్పెండికులర్ డ్రా చేసేసుకుంటున్నాను 6 మూడులు పెట్టేసుకొని. ఓకే ఆ ఇంటర్సెక్షన్ నుంచి నా 6 మూడులు పెట్టేసుకొని ఓకే పర్ఫెక్ట్, ఇది నా పర్పెండికులర్ లైన్. ఇప్పుడు వచ్చేసి వెంటనే నేను దీనికి నేమింగ్ ఇచ్చేస్తున్నాను, అది నా V2. ఓకే యూజింగ్ ది కాపీ కమాండ్. ఓకే ఇది వచ్చేసి నా V2. ఓకే పర్ఫెక్ట్, దీన్ని ఎడిట్ చేద్దాం. ఓకే ఇది నా V2, డబల్ క్లిక్ కొడితే ఎడిట్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే V1 అండ్ V2 వచ్చిన తర్వాత ఈ రిఫరెన్స్ పాయింట్స్ ఇవన్నింటిని నేను డిలీట్ చేసేసుకుంటున్నాను. ఓకే మన ఎఫ్ V1 V2 ట్రేస్ చేయడానికి ఇవన్నీ యూజ్ అయినాయి. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా ఎలిప్స్ని ట్రేస్ చేయడానికి ఓకే ఇప్పుడు నేను చాలా సింపుల్ లాస్ట్ స్టెప్స్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి మనకు ఈజీ ఉంటుంది. ఓకే నేను V1 నుంచి ఓ V2 వరకు ఒక లైన్ గీసేసుకున్నాను. ఓకే ఈ లైన్ నేను ఇప్పుడు ఒక 7 పార్ట్స్గా డివైడ్ చేసేస్తున్నాను. ఓకే 7 పార్ట్స్ ఆర్ 6 పార్ట్స్, మీ ఇష్టం ఎన్ని పార్ట్స్ అని. ఓకే నేను 7 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఓకే యూజింగ్ ది డివైడ్ కమాండ్. ఓకే ఇది నా డివైడ్ కమాండ్. ఓకే సెలెక్టింగ్ ది ఆబ్జెక్ట్స్ ఇంటూ 7 పార్ట్స్, ఎంటర్. పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు నా 7 పార్ట్స్ అయిపోయినాయి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవి 7 పార్ట్స్ని నేను పైకి లేపుతున్నాను. ఓకే యూజింగ్ ది ఆర్తో మోడ్. ఓకే ఇలా కొద్దిగా పైకి లేపుకుంటున్నాను. ఓకే ఇక్కడ వరకు ఈ లైన్ క్రాస్ అయ్యే వరకు పైకి లేపుతున్నాను. ఓకే ఇవి వచ్చేసి నాకు పైకి పైన ఆ లైన్కి ఇంటర్సెక్ట్ కావాలి. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఈ విధంగా వీటిని కూడా ఎంటర్ కొట్టేస్తే మళ్ళీ నా లైన్ కమాండ్ రిపీట్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను ఎక్స్టెండ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఎక్స్టెండ్ కమాండ్. ఓకే ఎక్స్టెండ్ కమాండ్ ఇది. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నేను వీటిని నా పైన లైన్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఓకే నా పైన లైన్కి ఎక్స్టెండ్ చేసేసాను. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసిన తర్వాత ఎస్కేప్ కొట్టేశాను. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ తీసేసుకుంటున్నాను. ఇంకా సర్కిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఓకే ఇది నా రేడియస్. ఓకే ఈ సర్కిల్ రేడియస్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి, ఇది ఎఫ్ కాదు, ఎఫ్ వచ్చేసి ఇది కదా మన ఎఫ్. ఓకే కన్ఫ్యూజ్ కాదు, మూవ్ కమాండ్. ఓకే సెలెక్ట్, ఇది నా ఎఫ్. ఓకే ఓకే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు రేడియస్ తీసుకున్నాను. ఓకే రేడియస్ తీసుకున్న తర్వాత ఓకే నా సెంటర్ వచ్చేసి ఎఫ్. ఓకే నాకు ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది కదా ఇక్కడ పైన. ఓకే పాయింట్ చూడొచ్చు, ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకోవాలి. ఓకే ఇప్పుడు సేమ్ అదే నేను రిపీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా సెంటర్ వచ్చేసి అంటే ఇప్పుడు నా రేడియస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు నా రేడియస్. ఓకే ఇప్పుడు నా సెంటర్ వచ్చేసి మళ్ళీ ఎఫ్. పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి నా పాయింట్ ఇక్కడ వచ్చింది కదా, అక్కడ ఒక పాయింట్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఓకే ఇది నా సెంటర్ పెట్టేసుకొని ఈ లెంత్ తీసుకుందాం. ఓకే ఓకే ఇది నా లెంత్. మళ్ళీ నా సెంటర్ వచ్చేసి ఎఫ్ కదా. ఓకే సెంటర్ వచ్చేసి ఎఫ్. పర్ఫెక్ట్. ఇప్పుడు నా పాయింట్ మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. ఓకే ఇక్కడ పెట్టేసాను. చాలా ఈజీ మెథడ్, ఇక్కడ నుంచి ఈజీ ఉంటుంది. ఓకే ఇప్పుడు నా ఈ 3 లైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నా ఈ లైన్ కాబట్టి ఓకే ఇప్పుడు ఈ లైన్కి చేయాలి. ఓకే ఇది నా రేడియస్. అంటే యాక్చువల్లీ మనం ఆర్క్ కమాండ్స్ యూజ్ చేయాలి, మీకు ఈజీ ఉండడం కోసం నేను సర్కిల్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఓకే ఇది నా సెంటర్. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు పాయింట్ వచ్చింది ఇది. ఓకే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఓకే నా సెంటర్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏది మనది, ఇది కదా. ఓకే ఇక్కడికి మూవ్ చేసేసుకొని ఓకే దీన్ని పైన పెట్టేసుకోవాలి. ఓకే ఇది నా రేడియస్. మళ్ళీ సెంటర్ వచ్చేసి ఎఫ్. ఓకే పర్ఫెక్ట్. ఇక్కడ ఒక పాయింట్ వేసేసుకోవాలి. ఓకే ఇప్పుడు మళ్ళీ నేను మూవ్ చేస్తున్నాను. ఓకే ఇది నా రేడియస్. ఓకే ఇది నా రేడియస్ కదా. ఇప్పుడు నా సెంటర్ వచ్చేసి
సెంటర్ వచ్చేసి ఎఫ్ అండ్ మై ఫైనల్ పాయింట్ ఈస్ ఇది. ఓకే ఓకే ఈ పాయింట్స్ అన్ను వచ్చేసిన తర్వాత నేను నా రిఫరెన్స్ సర్కిల్ని డిలీట్ చేసేస్తాను. ఓకే ఇప్పుడు నాకు వచ్చిన పాయింట్స్ నేను ఏం చేస్తున్నాను అంటే కిందికి మిర్రరింగ్ చేసేసుకుంటున్నాను. ఓకే వీటిని మిర్రరింగ్ చేసుకోవడానికి మిర్రర్ కమాండ్. ఓకే స్పెసిఫై ద బేస్ లైన్ వచ్చేసి V1 to V2 ఈజ్ మై బేస్ లైన్. ఓకే ఓకే నో ఓకే పర్ఫెక్ట్. ఇది ఇప్పుడు నా ఎలిప్స్ అన్నమాట. ఓకే నేను ఇప్పుడు నేను లాస్ట్ కమాండ్ ఈ స్ప్లైన్ కమాండ్ యూజ్ చేసేసి ఓకే ఒక్కసారి నా స్ప్లైన్ కమాండ్ యూజ్ చేసేసి ఓకే V1 నుంచి నా ఆర్థో మోడ్ నుంచి తీసేస్తున్నాను. ఓకే ఇది నా పాయింట్ కదా, రైట్. ఇలా పాయింట్స్ని జూమ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఓ స్నాప్ ఆన్ ఉన్నప్పుడు వేరే పాయింట్స్ని కూడా అది పట్టేసుకుంటుంది. ఓకే అలా మన పర్ఫెక్ట్ ఎలిప్స్ అనేది మనకు రాదు. ఓకే ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఈ లైన్ మీరు కింద ఉన్న లైన్ ఎన్ని పార్ట్స్ అని డివైడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఒక ఆడ్ నెంబర్ని చూస్ చేసేసుకోండి. ఓకే 5 లేదా 7 లేదా 9 లేదా 11 అలా. ఓకే 11 13 ఏ విధంగా ఆడ్ నెంబర్ని సెలెక్ట్ చేసేసుకొని డివైడ్ చేసేసుకొని పాయింట్స్ ట్రే చేసుకోండి. ఓకే ఇప్పుడు నా ఫైనల్ ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను రైట్ క్లిక్ కొట్టేసి క్లోజ్ కొడుతున్నా. ఓకే ఎలిప్స్లో క్లోజ్ అయితే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఓకే క్లోజ్ కొట్టేసిన తర్వాత చూడొచ్చు ఎలిప్స్ ఎంత పర్ఫెక్ట్ వచ్చేసింది. ఓకే ఇది నేను ట్రేస్ చేసిన పర్ఫెక్ట్ ఎలిప్స్ విత్ జనరల్ మెథడ్. ఓకే కలర్ వచ్చేసి ఎల్లో కలర్గా కూడా పెట్టేసుకుందాం. ఓకే పర్ఫెక్ట్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.